హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను, కానీ బాగా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. ఇంట్లో పనులు అవుతున్నాయి అన్నమాట, అందుకని కర్టెన్స్ ఫిక్స్ చేయడానికి ఇంకా చాలా చాలా పనులు అవుతున్నాయి. సో బిజీగా ఉంటున్నాం అన్నమాట. సో అవన్నీ నేను తర్వాత వ్లాగ్స్లో చెప్తాను, కానీ ఈ వ్లాగ్లో ఫుల్ కుకింగ్ వ్లాగ్ అన్నమాట. చూసేద్దామా రండి. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా అన్నీ నాన్ వెజ్ కావాలన్నారు ఈయన. సో ఎగ్ డే అన్నమాట, రండి చూపిస్తాను. కాకపోతే ఈరోజు నేను రవ్వప్పం వేశానండి. ఈ రెసిపీ మీకు తెలుసు కదా, ఇన్స్టంట్ రవ్వప్పం. కానీ ఇది వేస్తున్నప్పుడు సరే ఒకసారి ఆప్పం ట్రై చేద్దాము, మన దగ్గర ఆప్పం చెట్టి ఉంది కదా అని చెప్పి అది తీసానండి బయటికి. ఇదే ఫస్ట్ టైము నేను చేయటం కూడా. సో ఇదిగో ఇది నేను కొనుక్కున్న ఆప్పం చెట్టి అన్నమాట, సీజన్డ్ ఇది. మీకు తెలుసు కదా ఈ షాపింగ్ కూడా నేను చూపించాను. సో ఇది కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక నిమిషం వేడి ఎక్కనిచ్చి ఆయిల్ వేసి ఉల్లిపాయతో శుభ్రంగా రబ్ చేశాను. చేసి ఇదేంటంటే రవ్వప్పాలు అందరికీ వేసేసాక తర్వాత ఈ పిండి కొంచెం పలచం చేశాను. పలచం చేసి అప్పుడు దీంట్లో వేసి ఇలా తిప్పాను. ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను ఎలాగో. ఇదిగో, కానీ ఇంకొంచెం నాకు కొంచెం ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి. ఇదిగో వేసి ఇట్లా తిప్పాను. మీకు తెలుసు కదా ఆప్పు ఎలా తిప్పుతారో, అట్లా తిప్పేసి ఒకసారి చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసాను అంతే. జస్ట్ 2 మినిట్స్, అస్సలు అతుక్కోకుండా మంచిగా వచ్చేసిందండి. చూడండి చూపిస్తా, అదిగో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో మనం ఈ ఇన్స్టెంట్ రవ్వప్పం రెసిపీతో ఆప్పం కూడా చేసుకోవచ్చు అని తెలిసిపోయింది. అదిగా అయిపోయింది జస్ట్ 2 మినిట్స్. ఇంకా రెండో వైపు మనం ఫ్లిప్ చేయము, ఇది ఒకవైపే కాలాలి. అదిగో చూడండి చూపిస్తాను, ఇంకో మధ్యలో అలా వస్తుంది, ఇంకో బయట. అదిగో మధ్యలో అలా ఏమంటారు, మధ్యలోకి ఆ పిండి అంతా జారి అక్కడ రౌండ్గా ఎత్తుగా ఉంటుంది, మిగతా అంతా పలచగా ఉంటుంది అన్నమాట ఆప్పు. ఇదిగో ఇది ఇంకొకటి ఇట్లా తిప్పాలి, ఇది నాకు ఇంకా రావట్లేదు అన్నమాట. సో ఏముంది, ఒకసారి మనకు తెలిసిపోతే ఫట్ఫట్ చేసేస్తాను నేను. సో మళ్ళీ మూత పెట్టాను, జస్ట్ 2 మినిట్స్కి ఒకటి అయిపోయిందండి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అసలు. ఇంకా మన ఇష్టం వచ్చినంతసేపు ఇది వేపుకోవచ్చు. మామూలుగా అయితే చాలా పలచగా మెత్తగా ఉంటాయి, దాంట్లో చికెన్ కర్రీ, కొబ్బరి పాలు, తర్వాత ఇంకా రకరకాలు నంచుకొని తింటారు. కాకపోతే మా హస్బెండ్ ఎగ్తో కూడా కావాలన్నారు, అందుకని ఎగ్ ట్రై చేస్తున్నాను. చూడండి ఇగో ఒక గరిటె వేసాను నేను, అప్పం ఉంది పిండి వేసేసి ఇగో ఇట్లా తిప్పేసాను చుట్టూ. అదిగో తిప్పేసి ఇప్పుడు చుట్టూ ఒక్క చుక్క ఆయిల్ వేసేసి మూత పెట్టేసాను. యాక్చువల్గా మామూలుగా అప్పం అయితే ఇంతే, ఇంకేం అక్కర్లేదు. కాకపోతే ఎగ్ వేయమన్నారు కదా అని చెప్పి నేనేం చేశానంటే మధ్యలో ఎగ్ బ్రేక్ చేసేసి డైరెక్ట్గా అందులో వేసేసాను. వేసేసి కొంచెం దాంట్లో ఉప్పు కారం వేసేసి మూత పెట్టేశాను. ఇదేంటంటే మనకు ఆపం తొందరగా ఫ్రై అయిపోతుంది, కానీ గుడ్డు ఉడకదు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా గూయి గూయిగానే ఉంటుందన్నమాట, హాఫ్ బాయిల్ లాగే ఉంటుంది ఎగ్. మీకు కావాలంటే మరి ఇంకా రెండు వైపు తిప్పుకోవచ్చు, అప్పుడు ఇంకా మామూలు దోశలా అయిపోద్ది. ఇంకా చూసారా ఆపం ఎంత క్రిస్పీగా అయిపోయిందో, అయినా ఎగ్గింత గూయి గూయిగానే ఉంది. ఇంకా కొంచెం ఉడకాలి. సో నేను ఒకసారి ఓపెన్ చేసి ఇగో చూసారా ఎలా ఉందో, ఇంకా హాఫ్ బాయిల్ లాగానే ఉంది. సో నేను ఏదో ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. కొత్త రెసిపీ కూడా వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్స్ అండి. కార్తీక మాసం అంతా మన నాన్ వెజ్ తినలేదు. సో మా హస్బెండ్ ఎగ్స్తోనే చేయమన్నారు అన్నీని. సో ఈరోజు ఎగ్స్తోనే చేశాను నేను. సో ఎగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఎగ్ ఆపం, తర్వాత ఇది ఎగ్ బుర్జి అనమాట. చాలా సింపుల్, చాలా రోజులు అయింది కదా, సింపుల్గా కూడా అయిపోతుంది మనకి అని చెప్పి ఇది. సో మూకుట్లో ఆయిల్ వేసేసి తాలింపుకి అన్నీ వేసేసాను. వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసి సన్నగా, మరీ సన్నగా తరగను నేను ఎగ్ బుర్జీకి. మేము పాటోలి అంటాం అనమాట, కొడుగుడు పాటోలి అంటాము. దీనికి కొంచెం పసుపు ఉప్పు వేసేసి కలిపేస్తున్నాను, కలిపేసి మూత పెట్టేస్తాను. ఇది కొంచెం మగ్గాలి కదా ఉల్లిపాయ, వేగితేనే బాగుంటుంది. సో శుభ్రంగా కలిపేసుకొని నేను మూత పెట్టేసుకుంటాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు, కాకపోతే నేను వేయను. ఎప్పుడన్నా కొంచెం పాలకూర అది మన ఇష్టం అన్నమాట, లేకపోతే అస్సలు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ఇందులో జస్ట్ మూత పెట్టేస్తాను అంతే. అండ్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేస్తాను నేను.
ఇంతకు ముందైతే నేను పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసేదాన్ని. కాకపోతే అజిత్కి కూడా పెట్టాలి కదా, వాడికి కారం ఉంటుందని చెప్పి, వాడు పుట్టిన తర్వాత నేను ఇట్లాగ చీలికలే వేసేస్తున్నాను, సో దట్ ఈజీగా ఉంటుంది కదా వాడికి తీయడానికని. సో తర్వాత ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయిందండి, రికార్డ్ అవ్వలేదు. సో కాస్త ఆనియన్ వేగాక నేను ఎగ్స్ వేసాను అనమాట. చూసుకుంటే మధ్యలో ఎక్కడ అసలు వీడియో రికార్డ్ అవ్వలేదు నాకు, అందుకే అది రాలేదన్నమాట. సో నేను ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసి వేసేస్తున్నాను. ఒక 6 ఎగ్స్ వేసాను. మేము 5 ఉన్నాం కదండి, ఒకటి ఎక్స్ట్రా వేస్తే సరిపోతుందేమో. సో కొంచెం సాల్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసాను, మూత పెట్టేశాను ఫస్ట్. ఇప్పుడు ఎగ్ నేను వేసాక కలిపాను వెంటనే. సో మూత పెట్టేది ఉడికే లోపల నేను ఇక్కడ కుక్కర్లో సాంబార్ చేసుకుంటున్నాను. ఏం లేదు, ముక్కలన్నీ తరిగేసి కింద కొంచెం వాటర్ వేసి ముక్కలు పెట్టేసి దాని మీద ఉడికిచ్చిన పప్పు గ్రైండ్ చేసేసి పెట్టేశానండి. పెట్టేసి కొంచెం పసుపు ఉప్పు, తర్వాత ఏమో చింతపండు, నెక్స్ట్ ఏమో ఏం వేసాను, బెల్లం వేసాను. ఇదేంటంటే చెన్నై సాంబార్లా వచ్చేస్తుంది, చాలా ఈజీ అండి. ఒక పావు గంటలో అయిపోతుంది సాంబార్, ఓ మరిగించక్కర్లేదు. ఇవన్నీ గబుక్కుని చేసుకునే రెసిపీస్ అనమాట. సో నెక్స్ట్ ఇందులోనే ఇంగువ తాలింపులో కంట ఇందులోనే వేసేస్తాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇందులో సాంబార్ పొడి, మీకు తెలుసు కదా నేను 777 సాంబార్ పొడి వాడతాను. అసలు దాంట్లో వచ్చే టేస్ట్ ఇంకే సాంబార్ పొడిలోనే రాదండి, ఇన్ని సాంబార్ పొడులు మార్చాము కానీ. నెక్స్ట్ ఇందులోనే కొంచెం వాటర్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా నేను కుక్ చేస్తాను, అంతే. సో 2 విజిల్స్లో ఉడికిపోతాయండి, ఎందుకంటే మనం తీసే కూడా మళ్ళీ కొన్ని కాసేపు మరిగిస్తాం కదా. సో అది 2 విజిల్స్ వచ్చే లోపల నేను ఎగ్ బుర్జీ అనమాట. ఇంకో చూసారా కొంచెం గట్టి పడుతుంది, ఇంకా చాలా పడాలండి. అండ్ ఇట్లాగ పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇష్టం అనమాట మా హస్బెండ్కి. ఎగ్ బుర్జీ మరీ సన్నగా అయిపోతే ఇష్టం ఉండదు దీనికి. ఇలా మగా ఎగ్ కూడా మంచిగా ముక్కలుగా ఉంటేనే నచ్చుతుంది దీనికి, అందుకని చెప్పి అలా చేస్తానన్నమాట. పెద్దగా కలిపోయాను అనమాట, ఇలా చిన్న చిన్నగా అయిపోతుంది కదా బుర్జీ అంటే, అలా మొత్తం కలిపోయాను నేను. ఇంకో ఇలా ముక్కలు ముక్కలుగా ఉంచుకుంటాను. సో కాస్త వేగాక అజిత్కి కూడా కొంచెం తీసేస్తున్నాను నేను. తీసేసి ఇప్పుడు మన ఫుడ్ అనమాట, మనకు కావాల్సినంత స్పైస్ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు, కారం అనమాట. ఈ కారం వేసేటప్పుడు ఎప్పుడైనా అండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, సో దట్ కారం మాడిపోకుండా ఉంటుందన్నమాట. కారం మాడిపోతే ఒక రకమైన ఫ్లేవర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది, మాడిపోయినట్టు ఉంటుంది కూర. కానీ వేగితే కారం చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పి కొంచెం మీకు ఆయిల్ వేసుకుంటే వేసుకోండి. సో నేను శుభ్రంగా కలిపేసి ఒక 2 ఫ్రై చేసేసి తీసేసాను, అయిపోయింది ఈరోజు లంచ్. చాలా సింపుల్ కదా, ఎగ్ బుర్జీ విత్ సాంబార్. తొందరగా 30 అయిపోద్ది వంట, 30 క్లీనింగ్ అన్నీ చేసుకున్న 45 అయిపోద్ది మొత్తం వంట. సో అది పక్క వేగుతూ అయిపోయింది. నేను ఇక్కడ కుక్కర్ విజిల్ వచ్చేసింది, 2 అయిపోయాక నేను ఇలాగా ప్రెషర్ తీసేస్తానమాట. ఉంచను నేను, అది ప్రెషర్ చల్లేదాకా ఉంచక్కర్లేదు అసలు ఈ సాంబారు. వెంటనే 2 రాగానే ఇట్లాగా ఆపేసి కుక్కర్ ప్రెషర్ అంతా రిలీజ్ చేసేస్తాను నేనే. చేసేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. అదిగో అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయి కూరగాయలతో సహా కలుపుతాను ఒకసారి. సాంబార్ పొడి ఇవన్నీ కూడా కలిపేస్తాను నేను అందులో. కలిపేసి ఇప్పుడు మనకు ఎంత కావాలో కన్సిస్టెన్సీ అంతా వాటర్ వేసుకోవచ్చు. ఈ స్టెప్లో మీరు వేడి నీళ్ళు వేసుకున్నారనుకోండి, వేడిగా మరిగిన నీళ్ళు అసలు ఇంకా మరిగించక్కర్లేదు కూడా సాంబారు. కాకపోతే నేను వేడి నీళ్ళు వేసుకోవట్లేదు, మామూలు నీళ్ళే వేసుకున్నాను, అందుకే ఒక 5 మళ్ళీ మరిగించాను. సో ఇందులో నేను కరివేపాకు, నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ నాకు. చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కదంట నాకు కొత్తిమీర, కానీ నాకు ఇప్పుడు ఎంత ఇష్టమో ఇది. సో ఇందులో మరిగించేటప్పుడు ఎప్పుడు కూడా కాడలు వేసుకోవాలండి. కరివేపాకు కూడా మంచిగా ఉందనుకోండి, లేతగా కాడలు వేసుకోండి మీరు. ఏదన్నా పులుసుల్లో కానీ సాంబార్లో కానీ పప్పులుసులో కానీ ఏదన్నా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఆ కాడలోనే ఫ్లేవర్ ఉంటుంది. సో నేను కూడా అవే కట్ చేసి వేసేసాను, శుభ్రంగా మరిగించి తాలింపు వేసి తీసేసాను, అంతే సాంబార్ రెడీ. అండ్ కొంచెం ఉప్పు చేసేసుకుంటున్నాను అజిత్కి తీసేసి. ఇప్పుడు మాకు కొంచెం కారం యాడ్ చేశాను, అంతే. యాడ్ చేసేసి శుభ్రంగా కలిపేసి ఒక్క మరుగు వస్తే సరిపోతుంది, అంటే చల్లటి నీళ్ళు వేసాం కదా అందుకని. ఒక మరుగు వచ్చి కారం కూడా అంతా ఇన్ఫ్యూజ్ అయిపోయాక లోపల ఆపేయడం చాలా బాగుంటుంది. అదిగో ఇంకా తాలింపు వేసి తీసేస్తాను అనమాట నేను. అండ్
అండ్ సాంబార్ కూడా ఓపెన్ చేశాను కదా, అది తీసుకుని ఈ బాటిల్లో పెట్టేస్తున్నానండి. ఈ చిన్న చిన్న బాటిల్స్ నేను ఐకేలో కొనుక్కున్నాను, అవి ఓన్లీ మసాలా పౌడర్ పెట్టడానికనే కొనుక్కున్నాను నేను, కాకపోతే ఇప్పటికి వచ్చి పెట్టలేదు. సో ఇదే ఫస్ట్ బాటిల్ ఓపెన్ చేయడం. సో ఇందులో సాంబార్ కూడా పెట్టేస్తున్నాను కరెక్ట్గా, ఒక ప్యాకెట్ సరిపోద్ది నాకు, ఇదిగో సరిపోతుంది నాకు, బాగుంది కదా. కింద పడిందో వెంట వెంటనే తోడు చేసుకుంటే పని తక్కువ అయిపోతుందండి, ఎప్పుడుకైనప్పుడు అయిపోద్ది. రాసి పెట్టుకుంటున్నాను మార్కర్ తోటి. ఇదేం ఉండదండి, మార్కర్ మళ్ళీ వెంటనే ఇలా కడిగేస్తే పోతుంది, కాకపోతే అన్ని మసాలా పొడుల్లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అందుకని రాసి పెట్టుకుంటున్నాను అంతే. అది రెడీ. ఇప్పుడు మేము శుభ్రం భోజనం చేసి పడుకొని లెగిసి లేకడమే అజిత్ కేక్ కావాలని స్టార్ట్ చేశాడు. అది కూడా మొన్న వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తిన్న కేకే కావాలన్నాడనమాట. నేను ఎప్పుడూ ఎగ్తో కేక్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ నేను షుగర్ పౌడర్ తయారు చేసుకున్నాను, ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇది నేను అంటే ఇలా ఈ కొలతలతో చేయలేదు మా సిస్టరు, కాకపోతే ఇది తను చెప్పిన ప్రకారం నేను చేశాను. చూడండి కేక్ ఎలా వచ్చిందో. సో ఇది ఒక కప్పు, ఇది హాఫ్ కప్ అన్నమాట. సో నేను హాఫ్ కప్పు బేకింగ్ మెజర్మెంట్స్లో చెప్తున్నాను, ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ఇది అండ్ ఒక హాఫ్ కప్పు మైదా, ఈ రెండు పక్కన పెట్టుకొని ఒక 3 eggs నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. బీట్ చేసుకోవచ్చు మీరు, గ్రైండే చేయక్కర్లేదు, కానీ ఫాస్ట్గా అయిపోతుంది కదా గ్రైండ్ చేస్తే, అందుకని గ్రైండ్ చేస్తున్నాను. సో ఇది ఒక 3 eggs ఒక చిన్న కేక్, ఎందుకంటే మైదా పిండి అయిపోయింది మా ఇంట్లో, కరెక్ట్గా హాఫ్ కప్ ఉంది అందుకని ఈ మెజర్మెంట్స్తో చేశాను. సో గ్రైండ్ చేస్తే ఇదిగో ఇలాగా అయిపోయింది కదా ఎగ్, ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మైదా పిండి షుగర్ పౌడర్ ఫస్ట్ ఒక్క నిమిషం ఇలాగ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ ఉంది కదా బీట్ చేసింది, ఇది నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలన్నమాట. మంచి క్రీమీగా వస్తుంది టెక్స్చర్, అదిగో అలాగా లంప్స్ లేకుండా మాత్రం కలపాలి, అది ఇంపార్టెంట్. సో నేను వేసుకున్నాను, శుభ్రంగా మిక్స్ చేసేసాను. బీటర్ ఎప్పుడైనా మీరు బీటర్తో చేస్తే ఈజీగా అయిపోతుందండి ఇలాంటివన్నీ. ఎగ్ బీటర్ ఉంటుంది కదా స్పూన్తోని కన్నా స్పాచులతో కన్నా బీటర్తో చేస్తే ఈజీగా అయిపోతుంది లంప్స్ లేకుండా. సో బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/4 cup ఆయిల్ వేసుకున్నాను, అంటే పావు కప్ అన్నమాట. ఓకే, 1/4 cup ఆయిల్ వేసుకున్నాను, వేసేసి మళ్ళీ మిక్స్ చేశాను మంచిగా. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి, లేకపోతే హ్యాండ్ బీటర్ ఇలా అయినా పర్వాలేదు. ఓకే, ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నా సరే బాగానే ఉంటుంది, అంటే క్రీమీగా రావాలన్నమాట టెక్స్చర్, అంతే లంప్స్ లేకుండా ఉండాలి, క్రీమీగా రావాలి టెక్స్చర్, అప్పుడు మీ కేక్ కూడా అంత ఫ్లఫీగా అంత డెన్స్ అంత వాట్ యూ సే మంచిగా వస్తుంది సాఫ్ట్గా. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను ఎసెన్స్ వేసుకున్నాను, అంటే ఎగ్ కేక్ కదండి ఎసెన్స్ కంపల్సరీ వేయాలి. ఎగ్లెస్ అయితే మీరు ఏసినా వేయకపోయినా పర్లేదు, కానీ ఎగ్ మాత్రం వేయాలి. చెప్తున్నా కదా నేను నా జీవితంలో చేసిన ఫస్ట్ కేక్ విత్ ఎగ్ ఇదే. నెక్స్ట్ నేను ఇది ఏంటంటే బ్రెడ్ చేసే టిన్ అనమాట, ఆ టిన్ తీసుకున్నాను. ఇందులో బ్రెడ్ చేస్తాను నేను జనరల్గా. సో ఆ టిన్ తీసుకొని దాంట్లో నెయ్యి రాశాను నేను ఫస్ట్, 1 teaspoon నెయ్యి తీసుకొని శుభ్రంగా సైడ్స్ కిందన బాటము అన్నీ రాసేసాను. యాక్చువల్గా బటర్ పేపర్ పెడదాం అనుకున్నాను, కానీ సరే అసలు బటర్ పేపర్ లేకుండా ట్రై చేద్దాము నెయ్యి రాసి అని చెప్పి రాశాను. రాసేసి ఇప్పుడు ఇందులో నేను మైదా పిండి చెప్పాయి కదా కరెక్ట్గా 1/2 cup ఉందని అయిపోయింది. సో నేను ఇందులో గోధుమ పిండి వేసాను, గోధుమ పిండి వేసేసి ఒకసారి డస్ట్ చేశాను అనమాట. గోధుమ పిండితో కూడా కేక్ చేసుకోవచ్చండి, కానీ నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా చెప్పాను కదా, ఎగ్తో కూడా ఇదే ఫస్ట్ టైం అని. నెక్స్ట్ టైం ట్రై చేసి చెప్తాను మీకు ఎలా వచ్చిందో. అదిగో నేను గోధుమ పిండితో మొత్తం టిన్ అంతా డస్ట్ చేసేసాను, సో దట్ అంటుకోకుండా ఉంటుందని. అయ్యో కింద పడిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం బీట్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా వేసేస్తున్నాను నేను నీట్గా. అదిగో వేసేసి ఒక్కసారి ట్యాప్ చేయాలండి, కేక్ వేసాక ఒకసారి 2 సార్లు టప్ టప్ అని కొట్టాలన్నమాట. నెక్స్ట్ అజిత్ ఏమో దీంట్లో చాకో చిప్స్ వేయమన్నాడు, సో ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి వేసాను. చూడండి కేక్ అయితే ఎలా వచ్చిందో, చాకో చిప్స్ అన్నీ మాయమైపోయి. సో ఇది తీసుకెళ్ళి అవెన్లో పెట్టేశాను, ఒక 220 degrees ఒక 25 minutes పెట్టానమాట. అది పెట్టి ఓ పక్కన నేను ఈ వారానికి నేను వారం కాదండి 3 రోజులు వస్తుంది ఇది ఇడ్లీ పప్పు దోశ పప్పు రుబ్బుకుంటున్నాను అనమాట. సో ఇడ్లీ పిండి అయిపోయింది, నేను ఇది తీస్తున్నాను కరెక్ట్గా ఇది తీస్తున్నాను, తక్కువని కరెంటు పోయింది
అదేంటంటే అవెన్ ఏదో హీట్ ఎక్కి బయటకి అవెన్ కంట పక్కన ప్లగ్ ఉంటుంది కదా అక్కడ షార్ట్ అయిపోయిందో ఏమో మరి టప్ మన కరెంట్ పోయింది కాకపోతే కేక్ అయిపోయింది కేక్ అయిపోయాక బెల్ వస్తుంది టింగ్ అని వస్తుంది అవెన్ బెల్ టైం అయిపోయాక ఆ బెల్ ఆ పవర్ ఒకేసారి వచ్చి పవర్ పోయింది బెల్ టింగ్ ఉంది సో చూస్తే బాగానే ఉంది కానీ మరి ఏమైందో ఏం తెలియలేదు ట్రిప్ అయిపోయింది సో ఆ పని అయ్యాక అప్పుడు నేను కేక్ బయటకు తీశాను కాస్త చల్లారాలి కదండి చూడండి అసలు అయిందో లేదో చూద్దాము అది ఇది ఇన్సర్ట్ చేసి తీస్తే ఇదిగో ఎంత నీట్గా వచ్చేసిందో అండ్ చూసారా చాకో చిప్స్ వేసాను ఎక్కడా లేవు గమనించారా ఏమైపోయో ఏంటో సో ఇలా వచ్చిందండి కేక్ ఎంత మంచిగా బేక్ అయింది చాలా మంచిగా బేక్ అయింది అదిగో కొంచెమే కదండి క్వాంటిటీ చాలా కొంచెం క్వాంటిటీ నేను చేశాను సో ఇది ఒకసారి తీద్దామండి చల్లారిపోయింది కేకు ఇంచుమించు చల్లారింది మరి ఏం చల్లారలేదు కట్ చేస్తే పొగలొచ్చింది సో ఈజీగానే ఊరికి ఇట్లా కత్తంటే ఏం అంటుకోలేదు చుట్టూ మనం బట్టర్ రాసి గోధుమ పిండి వేసాం కదా సో ఏం అంటుకోలేదు కేకు ఇట్లా కొంచెం లూజ్ చేసి ఒక 2 మినిట్స్ చల్లారాక అది వెనక్కి తిప్పితే వచ్చేసింది అది వచ్చేసారా వచ్చింది ఇదిగో ఇవేంటి చేసా బ్లాక్ బ్లాక్వి చాకో చిప్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయాయండి మామూలుగా కప్ కేక్స్ లీటర్లో కూడా పైరు కూడా ఉంటాయి కిందకి వెళ్ళినా సరే ఇందులో మొత్తం అన్నీ కిందకి వెళ్ళిపోయినాయి ఇంకో అయిపోయింది ఇంకా అది తాగలేదు అంటే ఆగలు కట్ చేసే అసలు అవెన్లో పెట్టిన దగ్గర నుంచి కేక్ 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 అన్న వెనకలు తిరుగుతూ ఉన్నాడు సో ఇక్కడ కట్ చేయమంటే కట్ చేసాడు నాకు హ్యాపీ బర్త్డే పాడుతూ ఉన్నాడండి పాట నేను సౌండ్ తీసేసాను కానీ నాకు పాట పాడుతూ ఉన్నాడు హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుతున్నాడు సో కట్ చేశాను ఎంత హ్యాపీ అయిపోయాడు అండి ఇవన్నీ చాలా మంచి మెమరీస్ కదా మనం తెలియకుండా చేసినవి నేర్చుకుని చేసినవి మన పిల్లలకు నచ్చితే ఇంకే అందులో వచ్చే సంతోషం భలే ఉంటుంది ఇవన్నీ మ్యూజిక్ ఆఫ్ లైఫ్ పేజెస్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది ఇలాంటి మెమరీస్ చాలా ఇంపార్టెంట్ మనకు కదా అదిగో ఇంకా ఆగడంటే ఆగడు భలే వామ్గా ఉంది కేక్ ఇంత చల్లగా ఉంది క్లైమేట్ గోరువెచ్చగా ఉంది కేక్ ఎంత నిజంగానే చాలా బాగా కుదిరింది అదిగో ఇచ్చేసాను వాడికి ఆగనంటే ఆగనన్నాడు తీసేసుకున్నాడు 4కి ఇచ్చేస్తే శుభ్రంగా కూర్చుని ఎంజాయ్ చేశాడు మంచిగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా వచ్చినందుకు ఇవి కూడా కట్ చేసేసి మిగతా ఇంట్లో అందరికీ కూడా టేస్ట్ చేయడానికి ఇచ్చేస్తా అనమాట ఇప్పుడు నేను అండ్ నిజంగానే బాగా వచ్చింది ఎగ్ కేక్ కదా ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా నాకు ఆ కప్ కేక్స్ రెసిపీలో కూడా బాగా వచ్చిందండి సో అది రెండు బాగున్నాయి ఇది మన చిన్నప్పుడు స్టవ్ మీద చేస్తాంగా మమ్మీ వాళ్ళు ఈ కేక్ తింటే మమ్మీయే గుర్తొచ్చారు నాకు ఎందుకంటే మమ్మీ రెసిపీయే కదా ఇది మా సిస్టర్ దగ్గర నుంచి తీసుకున్నాను సో అదిగో ఎంత సాఫ్ట్గా వచ్చింది చూసారా సో ఇంకే బ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తాను మీరు కూడా వీటిలో ఏదైనా ట్రై చేసి ఎంజాయ్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో ఓకేనా ఉంటానండి చాలా ఈజీ రెసిపీస్ అండి ఈరోజు నేను చూపించినవన్నీ కూడా చాలా ఈజీ రెసిపీస్ నేను ఒక 1/2 hour అయిపోయే రెసిపీస్ అన్నీ చూపించాను మీకు ఈరోజు సో ట్రై చేయండి ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినా గబుక్కుని కంగారు పడకుండా ఇలాంటి వెరైటీగా చేసి వాహ్ వాహ్ అనిపించుకోండి కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్.